ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఇది పత్రిజీ తన శిష్యులకు తరచూ చెప్పే మాట. శ్వాస మీద ధ్యాస నిలిపి ఆలోచనారాహిత్య స్థితికి చేరడమే పత్రిజీ చేసిన సాధన, తన అనుచరుల చేత చేయిస్తూ వచ్చిన విధానం. నిజామాబాద్ బోధనలో జన్మించిన సుభాష్ పత్రిజీది కన్నడ బ్రాహ్మణ కుటుంబం. మహారాష్ట్ర సరిహద్దు నుంచి ఉద్యోగరీత్యా పత్రిజీ తండ్రి నిజామాబాద్ చేరారు. పత్రిజీకి చిన్ననాటి నుంచే పుస్తకాలు చదవడం అలవాటు. 2-3 సార్లు ఐఏఎస్ అటెంప్ట్ చేసిన పత్రిజీ తెనాలిలో 7 ఏళ్ల పాటు లేబర్ ఆఫీసర్గా పనిచేశారు. ఆ తర్వాత కోరమండల్ ఫర్టిలైజర్స్ లో చేరారు. మొదట హైదరాబాద్, తర్వాత కర్నూలులో పనిచేశారు. చెన్నై థియోసాఫికల్ సొసైటీ వారి భావజాలానికి ఆకర్షితులై అక్కడెన్నో తత్వశాస్త్రానికి సంబంధించిన రచనలు చదివారు. తర్వాత తన స్నేహితుడి ద్వారా సదానంద యోగి దగ్గర 2.5 ఏళ్ల పాటు శిష్యరికం చేశారు. తన గురువు తరచూ చెప్పే డూ ఆర్ డై అనే జీవన విధానంతో ధ్యాన మార్గం పట్టారు ఆయన. బౌద్ధంలోని అనపాన సతి, శ్వాస మీద ధ్యాస, తద్వారా 3వ నేత్రం తెరుచుకునుట, ఆపై ఆలోచనారాహిత్య స్థితికి చేరుకునుట అనే విషయంపై విపరీతమైన సాధన చేశారు సుభాష్ పత్రిజీ. మొదట మెడికల్ స్టూడెంట్స్ని తన శిష్యులుగా చేర్చుకుని కొన్ని ధ్యాన బృందాన్ని తయారు చేశారు. అక్కడి నుంచి పిరమిడ్ సొసైటీలు స్థాపించారు. మైత్రేయ బుద్ధ పిరమిడ్ ఇంటర్నేషనల్ వ్యాలీ పేరిట బెంగళూరులో ఒక పిరమిడ్ స్థాపించారు. 2012లో కట్టార్లో ప్రపంచంలోనే అతిపెద్ద కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ని స్థాపించారు. అదే ఏడాది December 18 నుంచి January 31 వరకు ధ్యాన మహాసభలు నిర్వహించారు. తర్వాత ఏటా ధ్యాన మహాచక్రం సంబరాలు చేసి ధ్యానం విశిష్టత చాటారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాను సైతం స్థాపించారు. అయితే కర్తాల్ పిరమిడ్ సమయంలో పత్రిజీ మీద కొన్ని ఆరోపణలొచ్చాయి. మహిళలతో సన్నిహితంగా వ్యవహరించిన తీరుపై అప్పట్లో తీవ్ర అలజడి చెలరేగింది. కానీ ఇదంతా పిరమిడ్ సొసైటీ నుంచి బయటకెళ్లిన రియల్టర్ల దుష్ప్రచారమే అని చెబుతారు ఆయన శిష్యులు. తర్వాత పిరమిడ్ పార్టీ పెట్టి ప్రత్యక్ష ఎన్నికలకు కూడా వచ్చారు సుభాష్ పత్రిజీ. పత్రిజీకి భార్య స్వర్ణలత, ఆ దంపతులకు 2 ఆడపిల్లలు ఉన్నారు. 74 ఏళ్ల పత్రిజీ కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల బెంగళూరులో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో ఆయన్ని కర్తాల్ కైలాసపురికి తీసుకొచ్చారు. ఆదివారం సాయంత్రం ఆయన తుది శ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు సుభాష్ పత్రికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు చెప్పారు పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఆయన అభిమానులు తరలిరావాల్సిందిగా వారు కోరుతున్నారు.